హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ఇటు ఆళ్ళ నాని ఈయనైతే ఏలూరుకి సంబంధించి మినిస్టర్గా వ్యవహరించడం జరిగింది గత ప్రభుత్వంలో అయితే ఈర మాత్రం ఇప్పుడు ఒక పెద్ద షాక్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి అనుకోవచ్చు అదేంటి అంటే ఆయన రాజీనామా చేసేశారు అది కూడా ఆయనకక్కడ కరెక్ట్గా వ్యవహరించట్లేదని అదేవిధంగా ఆయనకు అక్కడ రెస్పెక్ట్ దక్కట్లేదని ఆయన కాన్సెప్ట్లో అయితే ఈ యొక్క పాయింట్ చెప్పి అయితే బయటకు రావడం జరిగింది గతంలో కూడా పార్టీలకు సంబంధించి రాజీనామా ఆయన చేసే ఉద్దేశం ఉంది ఇప్పుడు పార్టీకి ఎప్పటి నుంచో ఇదే విషయం పైన మీడియాతో ఆయన మాట్లాడుతూ గతంలో కూడా ఆయన పదవుల ఇష్యూకి సంబంధించి అటు రాజీనామా చేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోనే ఆయన రావడం జరిగింది కానీ ఈసారి మాత్రం వ్యక్తిగత కారణాలతోనే నేను బయటకు వెళ్తున్నానని ఇంకా మళ్ళీ వచ్చే ఉద్దేశం అయితే లేదు అంటూ వైఎస్ఆర్సీపీకి ఇంకా టాటా బాయ్వా చెప్పేశారు వాళ్ళ నాని మరి ఈయన ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారు ఏంటి అనేది బిగ్గెస్ట్ డౌట్ అని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి పార్టీ ఈ ఈ పార్టీకి సంబంధించి ఒక మీటింగ్ అయితే అరేంజ్ అయినప్పుడు అందులో ఈయన మాత్రం నేను ఇంకా రాజీనామా చేస్తున్నాను అని చెప్పడంతో ఇటు వైఎస్ఆర్సీపీకి ఇంకొక పెద్ద షాక్ అయితే తగిలింది అనుకోవచ్చు ఇటు ఏలూరు నుంచి ఉన్న ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఆయనకు కూడా వెళ్ళిపోవడంతో ఒకరి తర్వాత ఒకరు వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి బయటకు రావడంతో ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంకా కొద్ది రోజులైతే ఆ గెలిచిన పదకొండు ఎమ్మెల్యేలలో కూడా ఎవరు వచ్చేస్తారు ఏంటి అనేది బిగ్గెస్ట్ డౌట్గా మారింది అనుకోవచ్చు మరి చూద్దాము ఇంకా ఎంతమంది అటు వైఎస్ఆర్సీపీలో నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నప్పటికీ కూడా కొంతమంది రాలేని పరిస్థితిలో ఉన్నారు ఆల్రెడీ మొన్నటి వరకు రోజా అటు వైఎస్ఆర్సీపీలోనే నేను ఉంటాను అని చెప్పిన రోజా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి తాను కూడా టాటా బయ చెప్తుంది అటు తమిళనాట వెళ్ళేందుకు ఆలోచిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి ఇటు నాని కూడా ఆయన రాజీనామా చేయడంతో ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్కి టెన్షన్ అనేది మొదలైంది అనేది అటు పొలిటికల్ వర్గాలలో వినిపిస్తున్న వార్త